హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మండి వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే మనం తెల్లుల్లి ఉల్లిపాయ లేకుండా వంకాయ మసాలా కర్రీ గుత్తి వంకాయ ఎలా చేసుకోవాలో మన వీడియోలో చూద్దాం. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు గుత్తి వంకాయకి కావాల్సిన ఏంటో చూద్దాం. కట్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయ, కట్ చేసి పెట్టుకున్న టమాటో, ధనియాల పొడి, కారం, పెరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ తాలింపుకి ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు పెరుగులో మనం కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మొత్తం కలిపి ఒక పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇలా మొత్తం కలుపుకోవాలి. కొంచెం పావు కప్పు అయితే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఉన్నాయి కదా గుత్తి వంకాయ, ఇప్పుడు గుత్తి వంకాయ తెల్లకి కావాలి. చిన్న చిన్న వంకాయలు తీసుకొని దాన్ని నాలుగు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నవి చూడండి కొంచెం వేగాయి, ఇంకా బాగా వేగాలి. ఇవి ఒక 5 మినిట్స్ తర్వాత ఎలా ఉన్నాయి అలా పక్కకి తిప్పుకుంటూ రోల్ చేసుకుంటూ బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేయాలండి. చూడండి, ఇవన్నీ ఫ్రై అయ్యాక నేను ఒక ప్లేట్లో తీసుకున్నాను. చూడండి, ఇలా మెత్తగా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అల్లం, పచ్చిమిర్చి, అల్లం చిన్న చిన్న ముక్కలుగానే వేయచ్చు, బాగా దంచైనా వేసుకోవచ్చు అండి, అది ఆప్షనల్. కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న టమాటో, చిన్న చిన్న ముక్కలుగా టమాటో కట్ చేసుకుంటే బాగా మెత్తగా అయిపోతాయి త్వరగా. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేద్దాం. రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసుకుంటే మంచిది. టమాటో ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు ఇలా మూత పెట్టి బాగా వేయించుకోవాలండి. చూడండి, ఇంకా టమాటో ముక్కలు ఇంకొంచెం వేగాలి, ఆయిల్ తేలేంతవరకు వేగాలి. ఈ టమాటా ముక్కలు బాగా వేగాక మనం పెరుగులో గరం మసాలా, అది ధనియాల పొడి వేసుకుని కలుపుకున్న పేస్ట్ ఉంది కదండి, అదంతా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఆ కప్పులోనే కొంచెం వాటర్ వేసి సరిపోయినంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఆయిల్ తేలేంత వరకు, అది బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం కారం. ఆల్రెడీ మనం పెరుగులో గరం మసాలా అవన్నీ వేసాం కదండి, కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసుకొని కారం సరిపోయేంత వేసుకోవాలి. చూడండి, మూత పెట్టుకుని తీసే తర్వాత ఇది ఆయిల్ ఎలా తేలుతూ ఇదంతా బాగా ఉడుకుతూ కనిపిస్తుంది. ఇప్పుడు వంకాయ ముక్కలు బాగా వేసుకోవాలి. ఉన్నాయి కదా ఫ్రై అయిన వంకాయలు, గుత్తి వంకాయలు ఇలా వేసుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకుంటే ఆ గ్రేవీ అంతా వంకాయల్లోకి వెళ్ళి మంచి టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి రుచి చూసుకోవాలి. అంతేనండి, వంకాయ, గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఎప్పుడైనా తెల్లుల్లి ఉల్లిపాయ తినని రోజులు ఉంటే ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కార్తీక మాసంలో తినరు కదా, ఒకసారి ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.